రాగాన్నే ఖర హర ప్రియ శ్రీ ఈ నాలుగు పదాలతో తిరుపతి కొండను వర్ణించవలసిందిగా రామకృష్ణ కవిని కోరుతున్నా. కృష్ణదేవరాయ, మీకు వసంత నవరాత్రులు కాబట్టి రాముడు వారే పుట్టుకొస్తున్నారనే విషయం మాకు తెలుస్తోంది. ఎందుకంటే కరుడుని హరించినటువంటి వాడు రామచంద్రుడే. ఆయనకి ప్రియురాలు శ్రీనే, అమ్మవారే. రాఘవత్వే అభవత్ సీత అని చెప్పి తిరుమలను అభివర్ణించమన్నారు. పరిణయముల శేఖరమై హరణమ్మును చేయు జనుల అఘముల నెల్లను తిరమౌ రుణానుబంధము తిరుపతి ఏ శ్రీనివాస తీర్థప్రియము. తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. పరిణయముల శేఖరమై మీరనేటువంటి ఆ ఖర శబ్దం వచ్చింది. హరణమును చేయు జనుల అఘముల నెల్లను తిరమౌ రుణానుబంధము. జన్మజన్మలకు కూడా ఏడుకొండల వాడితో ఏ జీవుడికి అనుబంధం తీరదు. తిరమౌ రుణానుబంధము తిరుపతి అయి శ్రీ నివాస తీర్థ ప్రియము. హరణం అన్నప్పుడు హరశబ్దము, తీర్థప్రియము అన్నప్పుడు ఆ ప్రియ శబ్దము, శ్రీ అనేటువంటి చోట. పరిణయముల శేఖరమై హరణమ్మును చేయు జనుల అఘముల నెల్లం తిరమౌ రుణానుబంధము తిరుపతి అయి శ్రీనివాస తీర్థప్రియము. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆ తిరుమలే అయం కదాచిత్ శ్రీనివాస యువాబభవు అంటారు భగవంతుడైనటువంటి వ్యాసుల వారు. కనుక ఆ తిరుమల కొండే ఒకప్పుడు శ్రీనివాస స్వరూపంగా భాసిల్లుతూ ఉంటుంది. కనుక అటువంటి కొండ జనుల యొక్క పాపములనేటువంటి వాటిని తొలగించి అద్భుతమైనటువంటి విజయాలను అనుగ్రహించాలి, ముఖ్యంగా మీకు. ఎందుకంటే మీ పాలితులమైన మా అందరికీ కూడా సిద్ధిస్తుంది అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతోషం రామకృష్ణ కవి గారు.